నమస్కారం. కథ చెబుతాను ఊకొడతారా ఛానల్కి స్వాగతం. నేను సునీత. మా పసలపూడి కథల నుంచి మలబార్ కాఫీ హోటల్. ఆదివారం పూట లేత వేట మాంసం తెప్పించి వేట పలావు పెరుగు పచ్చడి చేసి ఫుల్ ప్లేటు సగం ప్లేటు అని పొట్లాలు కట్టి ఆ వేడివేడి పొట్లాలు ఊళ్ళో రెడ్ల ఇళ్లల్లో ఇచ్చేసి వచ్చే కిళ్ళీరన్న డబ్బులకు రెండో రోజు వెళ్తాడు. అలా వెళ్ళినప్పుడు, ఈరన్న నీ పలావు చాలా రుచిగా ఉందనుకో అని మెచ్చుకుంటుంటే నవ్వేసే కిళ్ళీరన్న, నా పలావుదేముందండి, వెనకటికి ఆ అరవు మనిషి పలావు రుచి చూశారంటే ఈ జన్మకు మర్చిపోరు, వంటకంటే అసలు ఆ మనిషి ఎంత గొప్పదని అనేవాడు. బుల్లెడ్ మాస్టర్ పెద్ద కాపు కొత్త జటార్ ట్రాక్టర్ ట్రక్కు కొన్నప్పుడు అందరినీ తలుపులమ్మలోకి తీసుకెళ్ళాడు. ట్రాక్టర్ ట్రక్ నిండా జనం, మంచి మేకపోతూ పోతున్న అక్కడ అమ్మోరికి బలేసాక వంటలు చేయడానికి కిళ్ళీరన్న. ఆ తెల్లవారుజాముని సందడి సందడిగా ఊరు దాటుతుంటే మా గోలకి మాచిలు చేసే ఆడవాళ్ళంతా రోజు కంటే ముందు లేచిపోయారు. తలుపులమ్మ లోవలో కళ్ళు తాగుతా కిళ్ళీరన్న వేసిన మాంసం వేపుడు తింటా రుచి భలే గుందిరా వీరన్న అని మెచ్చుకుంటుంటే, మాతో పాటు బాగా తాగేసిన వీరన్న, నా వంటే ఉంది అబ్బాయి, అసలు అరవ మనిషి వంట ముందు నేనెంత చెప్పండి, అసలు వంట కంటే ఆ మనిషి ఎంత గొప్పది అన్నాడు. మధ్యలోకి దూరిపోయిన బ్రాకెట్ ఆదిరెడ్డి గారు సత్యానందం, ఇదే మొక్క ఇంతకుముందు చాలాసార్లు చెప్పావు, ఎవరా అరవావిడా అన్నాడు. ఆవిడ మహాదేవత, మహాతల్లి, ఈవేళ ఈ చేత్త అన్నం తింటున్నానంటే ఆ తల్లి పెట్టిన భిక్షే, ఆ తల్లి నేర్పిన వంటే అని వీరన్న మాట్లాడుతుంటే ఆ కుర్రాళ్లలో కేకలు కొంచెం తగ్గాయి. కళ్ళు నిషా దిగింది. వీరన్న చెప్పబోయేది వినాలన్న ఆరాటం పెరిగింది. ఆ అరవ మనిషి ఎవరో కొంచెం చెప్పమన్నాడు పెద్ద కాపు. ఆకాశం కేసి తిరిగి దండం పెట్టుకున్న కిళ్ళీరన్న, ఇది చాలా ఏళ్ల కిందటి మాట, ఇప్పుడు నా వయసు ఎంత ఉంటుంది అడిగాడు కుర్రాళ్ళు. ఓ 45 ఉండవు అన్నాడు బ్రాకెట్ ఆదిరెడ్డి గారు సత్యానందం. నవ్వేసిన కిళ్ళీరన్న, 55, అప్పుడు నా వయసు 5, ఇప్పుడు నేను చెప్పబోయేది 50 క్రితం కథ, కొంచెం కళ్ళుపోయండి అన్నాడు. పోసారు. తాగేశాక మొదలెట్టాడు. వాళ్ళు అరవోళ్ళు. ఆ మనిషి పేరు శివగామి. ఇప్పట్లో కాలువగట్ట మీద ఆంజనేయ స్వామి గుడి, గుడ్డి పట్టాభి కిళ్ళి కొట్టు, గోపాలరావు కాఫీ హోటలు, పట్టాభిరామయ్య షోడా కొట్టు ఉండేవి కాదప్పుడు. ఒకే ఒక కాఫీ హోటల్ ఉండేది. సాయంత్రం పూట టీ తాగడానికి వచ్చే లైబ్రరీ మాస్టరు, దానికి మలబార్ కాఫీ హోటల్ అని పేరెట్టారు. శివగామి చాలా అందగత్తె. మగవాడిని రెచ్చగొట్టే అందం కాదా మనిషిది. చూసినోడు చాలా పవిత్రంగా పూజ చేసే అందం. చామన ఛాయ, పెద్ద పెద్ద కళ్ళు, 7 గజాల నేచర్ శరీరం అంతా కప్పుకునేది. తెల్లవారుజామున 2 హోటల్ తెరిచేసేది శివగామి. ప్యాసింజర్ల పడవలోళ్ళు, ముగ్గు పడవలోళ్ళు, ఉప్పునావ మంగయ్య ఆరారా టీ తాగేద్దామని కాసు కూర్చునేవారు. తెలదెల వారేసరికి హోటల్ ముందు ఒకటే తొడతొక్కడి. గళ్ళపెట్టి దగ్గర కూర్చున్న శివగామికి డబ్బులు తీసుకోవడానికి విసుగ్గా ఉండేది అంతమంది జనం. మేం బ్రాహ్మలం, మాకు మడి, మేం రెడ్లం, మేం పాక హోటల్లో తినం, మా దర్జా వేరు లాంటి మాటలు ఎక్కడా వినబడేవి కాదు. ఊళ్ళో అంతా మలబార్ కాఫీ హోటల్కి వచ్చేసేవారు. అరవ మనిషి ఐటమ్స్ అమృతంలాగా ఉండేవి. చల్తి పొద్దు దాటేలోపు హోటల్ మూసేసేది. సరిగ్గా అప్పుడు లేచేవాడు ఆవిడ మొగుడైన నాయరు. ఆడు పొలాల దగ్గర నీళ్ళతోడే పంపులు బాగు చేస్తాడు. ఆ పనిలో బాగా గట్టోడు. వయసులో శివగామి కంటే కుర్రోడు. పెద్ద గళ్ళ శంఖం మార్కులుంగి, మొలకి పటక, పెద్ద పెద్ద బొర్రలుండే ఎరుపు పసుపు లేసు బనీన్లు వేసుకునేవాడు. మీసాలని మెలి తిప్పేవాడు. నిద్ర లేచిన వెంటనే మంగళూరు బీడీ వెలిగించి టీ అని అరిచేవాడు. అగ్గగ్గలాడితే పట్టుకెళ్ళి ఇచ్చేది. ఆ టీలో డికేషన్ తక్కువైనా పందారు తక్కువైనా ముఖం మీద పోసేసేవాడు. ఓసారి అయితే శివగామి ముఖమంతా కాలి బొబలెక్కింది. మధ్యాహ్నం నాయర్ కోసం ఉప్పుడు బియ్యం అన్నం, కాల్చిన ఎండి చేప ముక్క, పెరుగు పులుసు చేసేది. అదంటే బాగా ఇష్టం ఆడికి. ఇంత చేస్తే ఆ వయసులో ఉన్న నాయరు మలయాళపోడట, ఈ శివగామి అరవ మనిషిట. అసలు ఆడు నిద్రలేస్తాడనే బోల్డ్ బిగినెస్ ఉన్నా కట్టేస్తుంది. ఇదంతా చేసేది, ఇవన్నీ భరించేది ఆ నాయరుగాడంటే భయం వల్ల కాదట, ఇష్టం వల్లట. ఆడికోసం చాలా చేసిందట. అసలు ఈ ప్రాంతానికి రావడం ఆడికోసమేనట. హోటల్లో వారానికి కావాల్సిన సరుకులు పెద్ద రిక్షాలో రాంపురం వెళ్ళి సోమవారం ఖరీదు చేసుకొస్తుంది శివగామి. ప్రతి వారంలాగే ఆదివారం కూడా ఖరీదుకెళ్ళి వచ్చిన శివగామి హోటల్ పాక ముందు కూర్చుని నా కేశవన్ని చూసి అవాక్కై చూస్తుండిపోయింది. మాసిపోయిన పెద్ద గళ్ళలుంగి, జబ్బ దగ్గర చిరిగిపోయిన లూజు చొక్క, జుట్టు గెడ్డం బాగా పండిపోయినాయి.
మనిషి బాగా వడలిపోయాడు. గబగబా దగ్గరికెళ్ళి, ఎనాంగో నీం కదానే అని పలకరించి లోపలికి తీసుకెళ్ళిపోయింది కేశవన్ని. హోటల్లో పనిచేసే కిళ్ళీరన్నని ఎర్రమిల్లి వెంకట్రాజు బట్టల దుకాణానికి పంపించి ఒక పంచాలాల్చి సరిపోయే గుడ్డ చింపించి తెప్పించింది. మిషన్ కుట్టి ఎంకారెడ్డికి కబురెట్టి గుడ్డ తడపకుండా వెంటనే లాల్చి కుట్టించేయమని బతిమాలింది. పుత్రయ్యని పిలిపించి కేశవన్కి దగ్గరగా కత్తిరింపేసి నున్నగా గెడ్డం గీయమంది. గబగబా పొయ్యి దగ్గరికి వెళ్ళి కేశవానికి ఇష్టమైన చిన్న ఉల్లిపాయల సాంబారు, క్యాబేజీ కూటు తయారు చేసి వడ్డిస్తుండగా దిగాడు నాయర్. చాలా కంగారు పడిపోయింది శివగామి. కేశవన్ని ఎక్కడ చూసేస్తాడో అని ఒకటే కంగారు. సైకిల్ దిగిన నాయర్ రెంచిల్ వేసే కాకి సంచి ఎక్కడా అని లోపలికి వస్తుంటే అతను ఆపి, నే తెచ్చిస్తానని గబగబా వెళ్ళి తెచ్చిచ్చింది. దిండు కింద బీడీ కట్ట ఉందని మళ్ళీ లోపలికి రాబోతుంటే ఆపి తను వెళ్ళి తెచ్చిచ్చింది. చొక్కా మాసిపోయింది, మార్చుకుంటానని లోపలికి వస్తుంటే వద్దొద్దని ఆపి ఇస్త్రీ గళ్ళ చొక్కా తీసుకొచ్చి ఇచ్చింది. ఎందుకలా లోపలికి వెళ్ళనీయకుండా ఎందుకలా ఆపుతుంది అన్న అనుమానం రాలేదు కానీ ఏంటి మనిషి ఇయ్యాలా అనుకుంటూ సైకిల్ ఎక్కి ఇక వెళ్ళబోతుంటే లోపల నుంచి వినిపించింది దగ్గు. అది విని ఆగిన నాయర్ సైకిల్ దిగి లోపలికి వస్తుంటే ఒకటే కంగారు శివగామికి. చెమట చారులు కంఠం దగ్గర నుంచి దిగి లోపల ఛాతీలోకి వెళ్ళిపోవడం జాకెట్ తడిసిపోతుంది. మోకాళ్ళ మీద ఒణుకు నిలబడలేకపోతుంది. లోపలికి వచ్చిన నాయర్ అరిటాకు ముందు కూర్చుని ఆబగా భోజనం చేస్తున్న కేశవన్ని, శివగామిని చూశాడు. ముఖమంతా చెమట్లు. తిన్నగా అతన్ని చూడలేక పాకచూరులోకి చూస్తోంది. రాత్రి అయింది. వంతెన కింద సత్రంలో అన్నపూర్ణ కావిడ సాధువు కావిడికుండే చిన్ని గంటలు మోగించుకుంటా ఊళ్ళోకి వస్తున్నాడు. మండపేట వైపెళ్లే పాసింజర్ పడవ తాడు నెమ్మదిగా లాగుతున్నారు ముగ్గురు జనం. కాలువ దగ్గరంతా చీకటి, చీమ చిటుక్కు మనడం లేదు. శివగామి కాఫీ హోటల్ ముందు మట్టికి మసిపట్టిన లాంతరు నెమ్మదిగా ఊగుతోంది గాలికి. ఆ లాంతరు కిందే దొంతరికాళ్ళ మీద కూర్చున్న శివగామి ఇప్పుడు తాగొచ్చి ఏం గొడవ చేస్తాడో అని భయపడుతూ ఉంది. ఆ మనిషి అనుకున్నట్టే అయింది. తాగొచ్చిన నాయరుగాడు చాలా గందరగోళం చేశాడు. మలయాళంలో పచ్చిబూతులు తిడతా చితకబాతూనే ఉన్నాడు. కర్రతో బాగుతూ ఉంటే ఆ కముకు దెబ్బలు భరిస్తోంది కానీ కిక్కురు మనలేదు పైకి. ఆ రాత్రంతా దెబ్బలు భరించి మళ్ళీ తెల్లవారుజామున హోటల్ తెరిచేసింది. ఆ తర్వాత నుంచి అప్పుడప్పుడు వచ్చే కేశవానికి ఆరారా వండి వడ్డించేది, బట్టలు కావాలంటే ఇచ్చేది. ఎప్పుడైనా నాయర్ కంటబడితే ఆ రాత్రి వాడు తిట్టే బూతులు దెబ్బలు భరించేది. 2-3 నెలల తర్వాత ఒక మిట్ట మధ్యాహ్నం వేళొచ్చిన కేశవన్ని చూసి గుర్తుపట్టలేదు. సన్నగా తేగతొక్కలాగా అయిపోయాడు మనిషి. మాట కూడా చాలా కష్టంగా వస్తుంది. 5 నిమిషాల పాటు అరవంలో మాట్లాడి ఏదో చెప్పాడు. అంతే. బోరుమంటా ఏడుస్తూ ఊళ్ళోకి వెళ్ళి కోరి శేషం దగ్గర తన నగలన్నీ తాకట్టు పెట్టి 5,000 తెచ్చి కేశవానికి ఇచ్చింది. ఆ సంగతి నాయర్కి తెలిసింది. చావు బాధేశాడు. కిక్కురు మనకుండా భరించింది. 1 నెల రోజుల తర్వాత హోటల్ కట్టేసి ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. 2 నెలల తర్వాత ఊళ్ళోకి దిగిన శివగామిని, ఎక్కడికి వెళ్ళావు అన్నాడు నాయర్. కేశవన్కి క్యాన్సర్ అంది శివగామి. అంత చక్కటి మనిషి ఆ తప్పెందుకు చేసింది అని అడిగాడు పెద్ద కాపు. పెద్ద నవ్వు నవ్వేసిన కిళ్ళీరన్న, ఆ శివగామి తప్పు చేస్తే ఈ కథ మీకు చెప్పను, అసలు రహస్యం ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఆ కేశవన్ అరవోడు, శివగామి మొగుడు. ఈ పంపు సెట్లు బాగు చేసే నాయరుగాడు మలయాళపోడు, శివగామికి 2వ ఓడు అన్నాడు. ఏంటి అన్నాడు నాగేంద్ర ప్రసాద్. అవును, ఎందుకు చేసిందో భర్త కేశవన్తో ఒకరోజు గొడవ పడ్డప్పుడు ఆ పౌరుషంలో ఒక రాత్రి నాయర్తో తప్పు చేసింది. ఆ ఒక్క తప్పే జన్మలో చేసిన పెద్ద తప్పు, పెద్ద పాపం అనుకుంది. అది అలుసుగా తీసుకుని ప్రతిరోజు బాధ పెట్టేవాడే నాయరు. ఒకరోజు శివగామిని కలిసిన నాయరు, నీకు భర్త ఉన్నాడు, నాకు భార్య పిల్లలున్నారు, వీళ్ళను వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోదాం, అయితే నేను నా పెళ్ళాం పిల్లలు ఊసేత్తను, నువ్వు నీ మొగుడు ఊసేత్తను అని మాట అన్నాడు. ఇచ్చింది శివగామి. ఆ మన్నాడే వాళ్ళిద్దరూ వాళ్ళ దేశం వదిలి మన ఊళ్ళో పడ్డారు అన్నాడు కిళ్ళీరన్న. మరి నాయర్కి మాట ఇచ్చిన శివగామి ఆ కేశవన్ని ఎందుకు చేరదీసింది అడిగాడు పెద్ద కాపు. ఆ కేశవన్ ఇంకెన్నాళ్ళలో బతకడం తెలిసి ఆ పూటకు అన్నం పెట్టింది. ఇందులో తప్పే ఉంది, ఇందులో పాపం ఏముంది అడిగాడు కిళ్ళీరన్న. ధన్యవాదాలు.